పర్యావరణ పరిరక్షణ ఉజ్వల భవిష్యత్తు కోసం కర్బన ఉదారాల రహిత ఆర్థిక వ్యవస్థ దిశగా అడుగులు వేస్తూ ఆంధ్రప్రదేశ్ దిక్సూచిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల కర్నూలు జిల్లాలో 5230 మెగావాట్లతో భారీ ఇంటిగ్రేటెడ్ పంప్డ్ స్టోరేజ్ పునరుత్పాదక ఇంధన వనరుల ప్రాజెక్టును పనులను ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో దాదాపు 33,000 మెగావాట్ల పంప్ స్టోరేజ్ విద్యుత్ ఉత్పత్తికి అవకాశాలు ఉన్నాయని వీటిని వినియోగించుకోవాలని కోరారు. ప్రపంచ ఆర్థిక సదస్సు సందర్భంగా దావోసులో 3వ రోజు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన ట్రాన్సిషన్ టు డీకార్బనైజ్ ఎకానమీ సదస్సులో ముఖ్యమంత్రి కీలక ప్రసంగం చేశారు. నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్, అల్సరల్ మిట్టల్ సీఈఓ ఆదిత్య మిట్టల్, గ్రీన్ కో గ్రూప్ ఎండి సీఈఓ అనిల్ చలమల శెట్టి, దసాల్ సిస్టమ్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఫోరెన్స్ వైల్డ్లెన్స్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. కేపీఎంజీ గ్లోబల్ హెడ్ రిచర్డ్ శేషన్ మోడరేటర్ గా వ్యవహరించారు. డీకార్బనైజ్డ్ ఎకానమీలో ఆంధ్రప్రదేశ్ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని అమితాబ్ కాంత్ ప్రశంసించగా రాష్ట్ర ప్రాజెక్టులో భాగస్వామి కానున్నట్లు ఆర్సెనల్ మిట్టల్ గ్రూప్ ప్రకటించింది. డీకార్బనైజ్డ్ ఆర్థిక వ్యవస్థ దిశగా ఇంధన పారిశ్రామిక రంగాల పరివర్తన, జీరో కార్బన్ కోసం అనుసరించాల్సిన విధానాలు, గ్రీన్ ఎనర్జీలో భాగంగా ప్రత్యామ్నాయ ఇంధన వనరులు తదితర అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.